హాయ్, వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు మనం గోంగూరతో ఒక స్పైసీ అంతేకాకుండా టేస్టీగా ఉండే పచ్చడి తయారీ విధానం చూద్దాము. ఈ పచ్చడిలో నేను మనం వేస్ట్ అని పాడేసి ఎండ్రాయ్ తలకాయలను యూజ్ చేసి చేస్తుంది అనమాట. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎండ్రాయ్లు గోంగూర కలిపి పచ్చడి చేస్తే ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకున్నాను. ఇది ఎర్ర గోంగూర అనమాట. ఎర్ర గోంగూర అయితే ఎక్కువగా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసి పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ ఆకులన్నీ తీసి పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినవి వచ్చి ఎండ్రాయ్ తలకాయలు. ఇక్కడ నేను ఎండ్రాయ్ తలకాయని కూడా హాట్ వాటర్లో ఒక 3 టైమ్స్ వరకు క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇసుక అనేది ఉంటుంది మనకి, కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఈ ఎండ్రాయ్ తలకాయలని. నెక్స్ట్ మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు అనేవి ఎక్కువ పడతాయి. కాబట్టి ఇక్కడ 20 వరకు తీసుకున్నాను నేను. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర, శనగపప్పు, అంతేకాకుండా ఉప్పు. ఓకే, ఒక బాండీ పెట్టుకుని బాండీ అనేది వేడైన తర్వాత దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత దీంట్లో మనం జీలకర్ర, శనగపప్పు యాడ్ చేయాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చూడండి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదా. తర్వాత దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేశాను నేను. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి అనేది ఎక్కువ పడుతుంది, కాబట్టి ఎక్కువగానే తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ఒక బాండీలో పెట్టుకోవాలి మనం. నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్న, శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయ్ తలకాయలు అనేవి యాడ్ చేయాలన్నమాట. ఈ ఎండ్రాయ్ తలకాయలు కూడా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండ్రాయ్ తలకాయలు మనం వేస్ట్ అని పాడేస్తాం, కానీ ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎండ్రాయ్ తలకాయలతో ఇంకొక రెసిపీ చేశాను, ఆ రెసిపీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఎండ్రాయ్ తలకాయలతో పౌడర్ మటన్. ఓకే, ఇక్కడ మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసి మనం మిక్సీ జార్లో తీసేసుకుందాము. ఓకే, ఇవి చల్లారనిద్దాము. ఈలోపు మనం గోంగూరని వేపుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను నేను. ఇప్పుడు దీంట్లో మనం గోంగూర అనేది యాడ్ చేయాలి. ఓకే, గోంగూర కూడా యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర కూడా బాగా ఉడికిపోయి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మనకి గోంగూర అనేది చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందన్నమాట. ఓకే, ఇది చాలా పుల్లగా ఉంటుంది. మనం ఎరుపు గోంగూర తీసుకుంటే, నేను ఇక్కడైతే ఎరుపు గోంగూర తీసుకున్నాను అనమాట. ఓకే, చూస్తారు కదా మన గోంగూర అనేది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను, ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా వేపి పెట్టుకున్న ఎండ్రాయ్ తలకాయలు, ఎండుమిరపకాయలు అనేవి చల్లారి పెట్టుకున్నాం కదా. ముందు వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. గోంగూర యాడ్ చేయకూడదు, గోంగూర యాడ్ చేయకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఉప్పు, అంతేకాకుండా చింతపండు యాడ్ చేశాను. వీటిని బాగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఓకే, చూస్తారు కదా ఈ విధంగా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం గోంగూర యాడ్ చేయాలి. ముందు ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేస్తే ఇవి ఎండుమిర్చి అనేవి నల్లగోమట. కాబట్టి ముందు ఇవి ఎండుమిర్చి అనేవి బాగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర అనేది యాడ్ చేయాలి. ఇప్పుడే గోంగూర యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇది కూడా బాగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గోంగూర బాగా గ్రైండ్ అయిపోయింది, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని దీనికి తాలింపు అనేది పెట్టుకుందాము. ఓకే, ఇది మనకి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందన్నమాట, ఈ పచ్చడి అనేది పాడైపోకుండా. ఓకే, తాలింపు వచ్చేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతేకాకుండా ఎండ్రాయలు. ఇక్కడ ఎండ్రాయలు కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఎండ్రాయలను కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఎండ్రాయలను యాడ్ చేయాలన్నమాట. ఈ ఎండ్రాయలు ఎందుకు యాడ్ చేస్తామంటే పచ్చల మధ్యలో ఈ ఎండ్రాయలు అనేది తగిలితే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఎండ్రాయలు యాడ్ చేసిన తర్వాత మనం తాలింపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చడి పైన పెట్టేసుకోవడమే, వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా, అంతేకాకుండా స్పైసీగా, పుల్ల పుల్లగా ఉండి గోంగూర ఎండ్రాయ్ తలకాయల పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. ఓకే, దీన్ని మీరు రైస్లో తినవచ్చు, చపాతీలో తినవచ్చు, దోశల్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గోంగూర ఎండ్రాయ్ తలకాయలతో పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.